కేంద్రీయ విద్యాలయ. దీంట్లో ఉన్న రోజులు ఎందుకు ఉన్నామా అని ఇక్కడ నుంచి బయటకు వచ్చేసే తప్పుడు అరే అప్పుడే వెళ్ళిపోతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో జరిగే ఒక చిన్న రోలర్ కోస్టర్ రైడ్ గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. సో గైస్, వెల్కమ్ టు కేంద్రీయ విద్యాలయ రోస్ట్. రైతి రోస్ట్ అంతే, ఎంత దమ్ముంటేకేమి రోస్ట్ చేస్తావురా నువ్వు, కృతజ్ఞత లేనోడా. ఓ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, మరి అదే ఉగాది పచ్చల్లాగా వీడియోలో కేవిన్ తిట్టి లాస్ట్ లో పోగొడతా, బ్యాలెన్స్ అయిపోద్ది. మీరు ఖాళీగా ఉంటూ క్రీడా స్ఫూర్తి ఉండి గేమ్స్ ఆడి అంబానీలాగా కోటీశ్వర్లు కావాలంటే విఆర్ హియర్. గేమ్స్ ఆడుకుంటూ మనీ అని చేసే యాప్ని షేర్ కరేంగే హమ్ తుమ్కో. దిస్ యాప్ నేమ్ ఈస్ ప్లేయర్ స్పాట్. దిస్ ఈజ్ అవర్ పర్సనల్ ఫేవరెట్ యాప్ అన్నమాట. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అ లాట్ ఆఫ్ గేమ్స్ ఇన్ దిస్ యాప్. ఈ యాప్లో డైలీ 50 లక్షల వరకు గెలవచ్చు. దట్స్ హ్యూజ్. బట్ ఎస్, దీంట్లో 15 కంటే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి, లైక్ ఫ్రూట్ స్లైస్, హౌస్, స్నేక్స్ అండ్ ల్యాడర్, యాంట్ మ్యాన్, షీప్ ఫైట్, ఇంకా లూడో ఉందన్నమాట. మీ ఫ్రెండ్స్తో లైవ్ చాట్లో లైవ్లో గేమ్ ఆడుతూ మీరు డబ్బులు సంపాదించవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ దిస్ సెక్యూర్డ్? ఎస్, ఈ యాప్ 100% సెక్యూర్డ్. ఆల్రెడీ ఇందులో 10 మిలియన్ పైన యూజర్స్ ఉన్నారు. అండ్ దే ఆర్ ఎర్నింగ్ ఆల్ ఆఫ్ ద అబౌ. ఇది ఇండియన్ యాప్ అనమాట. మా రెఫరల్ కోడ్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ స్క్రీన్ మీద కూడా ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇస్తానమాట. సో రెఫరల్ త్రూ మీరు సైన్ అప్ అయితే యూ గెట్ 200 రూపీస్ బోనస్. మీ ఫ్రెండ్స్తో ఈ యాప్ని షేర్ చేసి వాళ్ళకి రెఫర్ చేసి మీకు 2% కమిషన్ కూడా వస్తుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, పోయి డౌన్లోడ్ చేసుకోండి, ఎంచక్క ఆడుకోండి, డబ్బులు సంపాదించండి, హాయిగా బతకండి. ఆ ఇంట్రో వేయాలమ్మా ఇంకా. తెల్లవారుజామున 7:30 లేచి టిఫిన్ స్కిప్ చేసి స్కూల్కి వెళ్తే గేట్ బయట మనం ఆపేస్తారు లేట్గా వచ్చామని. సో ఈ లోపల మనకు ఒక అద్భుతమైన పాట వినిపిస్తుంది. దయాకరు దాను విద్యాక హమే పరు మాతు మా దేనా అని. సో ఇక్కడ బీయింగ్ ద సీనియర్ మోస్ట్ సీనియర్ ఆఫ్ ద స్కూల్, మనం ఎవరి పర్మిషన్ లేకుండా మన ప్రేయర్ లైన్లో నిలబడతాం. సో ఇంత లోపల ఒక పద్ధతి గల పిల్లోడు వచ్చి ప్లెజ్ చెప్తాడనమాట. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ ఐఎమ్ వర్ది ఆఫ్ ఇట్, విచ్ అండ్ హ్యారీ హెరిటేజ్, జై హింద్ అని చెప్తాడు. సో యువతలు మనలాంటి మేధావులు ఏం చేస్తారు, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్సెప్ట్ 11th ఏ కావ్య, మై క్లాస్ నిషా అండ్ అవర్ ఇంగ్లీష్ మ్యామ్ అని ప్లెజ్ చెప్తాం. ఇదంతా ఇలా ఉంటే స్కూల్లో స్టూడెంట్స్ మొత్తం ఒక గొర్రెని ఫాలో అవుతూ ఉంటుంది. వాడు ఎలా ఉంటాడు, మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటాడు. ఆయిల్ పూసుకొని, పక్క పాపడి తీసి, ఇన్షర్ట్ చేసుకొని, షూస్ పాలిష్ చేసుకొని, జేబుకి స్కూల్ క్యాప్టెన్ అని ఒక బ్యాడ్జ్ చేసుకొని ఉంటాడు. వాడే కమాండ్ చెప్పే పనోడు. యువతల పక్క నేనేమో కబడ్డీలో ప్యాంటుకి తగిలిన బొక్క, ఎలుకలు కొరికిన షూసు, బైక్లో స్కూల్కి వస్తుండగా గాలికి చెదిరిపోయిన జుట్టు, మొత్తానికి స్టూడెంట్కి తక్కువ, గోలీ సోడా లేసేవాడికి ఎక్కువలా ఉంటా. అసెంబ్లీ అయిపోయే టైంకి ఎవరో ఒకళ్ళు వచ్చి వైస్ ప్రిన్సిపల్ చెవిలో ఓడతాడనమాట ఒక వార్తని. ఆ వార్తని కమాండ్ చెప్పేవాడి దగ్గర మన వైస్ ప్రిన్సిపల్ ఓడతాడు. ఊరేం చేస్తాడు రావకాయ మొహమాడని మాటలు సరిగ్గా వీడు రోస్ట్ చేస్తాడు అందరిని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓకే, అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ వద్దు. సో ఇక్కడ కమాండ్ చెప్పేవాడు ఇలా చెప్తాడు అందరికి, ఐ వుడ్ లైక్ టు సే ద ప్రిన్సిపల్ మ్యామ్ టు సే సమ్ వర్డ్స్. ఈ విషయం విని ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు, అందులో నేను ఒకని. ఎందుకంటే 9కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాథ్స్ క్లాస్ దొబ్బుద్ది కాబట్టి. అరగంట జరిగే అసెంబ్లీలో డైలీ ఆన్ అన్ యావరేజ్ మా స్కూల్లో 4-5 మంది పిల్లకాయలు కళ్ళు తిరిగి నేలను ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళని క్యారీ చేయడానికి ఎక్స్ట్రా 15 మంది కావాలన్నమాట. అసలు టిఫిన్ తినకుండా వీళ్ళని ఎవర్రా రమ్మనింది. ఫ్లాష్ బ్యాక్. తెల్లవారుజామున 7:30 లేచి టిఫిన్ స్కిప్ చేసి స్కూల్కి వెళ్తే ఫ్లాష్ బ్యాక్. అండ్ నౌ లంచ్ బ్రేక్. యూజువల్గా ఇంట్లో ఉంటే మనం పళ్ళు తోమేదే 10 గంటలకి, అదే కేంద్రీయ విద్యాలయంలో లంచ్ బ్రేక్ ఎన్ని గంటలకో తెలుసా, 11:30కి. అది కూడా 1/2 గంట వేస్తారు. వాష్రూమ్కి వెళ్ళి బాటిల్లో నీళ్లు పట్టుకొని వచ్చి స్కూల్ అంతా ఒక చుట్టూ తిరిగి క్లాస్కి వచ్చేసరికి పుణ్యకాలాన్ని పూజ హెగ్డే పట్టుకొని వెళ్ళిపోద్ది. ఇంకా తినే టైం ఎక్కడదరా, అందుకే మనం ఒక ఉపాయం ఆలోచించి 2వ పీరియడ్లోనే బాక్స్ ఖాళీ చేస్తాం. అరగరగా ఇదోదా విదావాదా బీవా అలా దీన్ మద. కేవీలో ఫీజు ఎంత తక్కువ అంటే మీ నెల పాకెట్ మనీతో మీరు సంవత్సరం ఫీజు కట్టచ్చు అనమాట. మీ దగ్గర జస్ట్ ఒక బీపీఎల్ సర్టిఫికేట్ ఉండాలంతే, ఇయర్కి 1200 మీ ఫీజు. ఇంకా డబ్బున్నోళ్ళు పేదోళ్ళు ఇలా ఏం ఉండదు. కారులో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి బీపీఎల్ సర్టిఫికేట్ తెచ్చి స్కూల్కి బొక్క పెడుతున్నారు అంతా. సో కాల్డ్ ఎకనామిస్ట్. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా, ఎదవన్నారు ఎదవ ఎదవ. ఇయర్ మొత్తం కేవీలో ఉండే ప్రొసీజర్ ఒకటి, ఇన్స్పెక్షన్ జరిగే ఒక వీక్ ముందు నుంచి జరిగేది ఒకటి. అబ్బా 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 ఏం యాక్టింగ్ చేస్తారు సార్, ముఖ్యంగా మీరు, ఈ పీటీ సారు, ప్రిన్సిపాలు, ఇంకా 69 అదర్స్. వీళ్ళకి ఆస్కార్ని వాట్సాప్లో, వాట్సాప్ లేకపోతే
టెలిగ్రామ్ లో పెట్టాలి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ పేరేంటి? స్కౌట్స్ అండ్ గైడ్స్ రాజ్య పురస్కార్ టీమ్. ఒకరోజు చేయాల్సిన ప్రేయర్ కోసం ఒక వారం మొత్తం పిల్లల్ని పీల్చి పిప్పి చేస్తారనమాట. గెస్ వాట్, నేను ఆ రోజు గుడ్డలు వేసుకొని పోవాలంటే ఆ రోజు పొద్దున ఉతుక్కుండేవాను అనమాట యూనిఫామ్, ఎందుకంటే నాకు తెలుసు ఎలాగ ఈ ప్రేయర్లు ఆరిపోతాయని. ఒకసారి నేను నోట్స్ రాయలేదని, ప్రీవియస్ ఇయర్ ఇన్స్పెక్షన్ టీం అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పలేదని మా ప్రిన్సిపల్ తన క్యాబిన్కి నన్ను పిలిచి మరీ ఈసారి జరిగే ఇన్స్పెక్షన్కి నన్ను చీఫ్ గెస్ట్గా ఇంట్లో కూర్చోమనింది. అంటే ఆ రోజులో మన డెడికేషన్ అట్టుండేదనమాట. అయినా ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన మహానుభావులకు నేను ఎందుకు అంత అట్రాక్టివ్గా కనిపిస్తానో తెలీదు. రాగానే లేపేసి వాట్ ఈ సాల్ జీబ్రా అని అడుగుతారు. అప్పుడు నేనేమో నేను చికెన్ తప్ప జీబ్రాలు జింకలు తినను సార్ అని చెప్పేవాడిని. తర్వాత ఎందుకు అందరికీ 2:40 వదిలేస్తే నాకు 4 దాకా ఉంచేవాళ్ళు స్కూల్. మళ్ళీ దానికి ఎక్స్ట్రా క్లాస్ అని పేరు ఒకటి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. బయట అందరూ 10th క్లాస్ అయ్యాక ఇంటర్లో జూనియర్ కాలేజ్లో చేరి నేను కాలేజ్కి వెళ్తానని చెప్పుకుంటుంటే నేను మాత్రం స్కూల్ యూనిఫామ్ వేసుకొని 12th క్లాస్లో నేను స్కూల్కి వెళ్తానమ్మ బాయ్ అని చెప్పాల్సి వస్తుంది. హార్ట్లో హోల్ పడింది. 10th అయిపోయినా యూనిఫామ్ వేసుకొని వెళ్తా ఉంటే వీధి చివర ఆంటీలందరూ ఇంకా 10th పాస్ అవ్వలేదా అని నవ్వుకుండేవాళ్ళు. ఆ యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే బర్రెని తిరణాల కోసం రెడీ చేసినట్టు ఉండేవాళ్ళం అందరం. ఈ గందరగోళంలో ఎగ్జామ్స్ రాసి హ్యాపీగా ఉందామని నెట్ షాప్కి వెళ్ళి వైసీటీ ఆడుకుందామని లోపల ఇంటికి ఒక ఫామ్ పంపిస్తారనమాట, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని. ఆ మీటింగ్లో అప్పటిదాకా నేను ఎవరో కూడా తెలియని మా టీచర్లు నా మార్క్స్ చూసి నా క్యారెక్టర్ని జడ్జ్ చేసేవాళ్ళు. మా అమ్మకి లేని వాటిని ఉన్న వాటిని చెప్పేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఇంట్లో 7G బృందావనం కాలనీ సీన్ రిపీట్. లాస్ట్కి నాకు 100 మార్కులు వచ్చినా కానీ మా క్లాస్ టీచర్ నోట్ల నుంచి ఒకే డైలాగ్ వింటా నేను, అబ్బా రామచంద్ర ప్రభు ఏం యాక్టింగ్ సార్ మా మేడంది. ఆవిడ ఈ డైలాగ్ చెప్తుంది, హర్ష ఇస్ ఓకే బట్ హి కెన్ డూ బెటర్. ఏంటి మేడం 3rd class తర్వాత పెన్సిల్ వాడద్దన్నారుగా మీరే, మరి అప్సరా పెన్సిల్తో రాసి నేను ఎక్స్ట్రా 5 మార్క్స్ ఎట్టగొట్టగలను? కెన్ డూ బెటర్ అంట. ఈ టీచర్లకు మనం ఎంత పర్ఫామ్ చేసినా వాళ్ళలో ఏదో తెలియని డిస్సాటిస్ఫాక్షన్. ఒక సంవత్సరంలో 365 రోజులుంటే 200 రోజులు హాలిడేస్కు పోతాయి, 165 రోజులు వర్కింగ్ డేస్లో ఎన్సీఎస్సీ సోషల్ సైన్స్ ఎగ్జిబిషన్ స్పోర్ట్స్ మీట్ జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ స్కౌట్స్ క్యాంప్ బ్లా 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 అని కొంతమంది క్లాసులు బయట తిరుగుతుంటే దొరికిందే ఛాన్స్ అన్నట్టు వీళ్ళ సో కాల్డ్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా క్లాసులకు గట్టి బయట తిరుగుతారు. ఏదేమైనా కేవీలో చదవడం అనేది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గొడవలు కొట్లాట్లు లవ్ క్రష్ ఆన్ టీచర్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ థింగ్ ఉంటుంది. 100 ఇయర్స్ లైఫ్ని కేవీలో మీరు 10 ఇయర్స్లో చూడొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కేవీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తప్పకుండా. టీచర్స్ ఎవరన్నా ఉంటే అమ్మ మీకే చెప్తున్నా, టీచర్స్ ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద చాక్ పీస్ ఇచ్చి కొడతారో డస్టర్ ఇచ్చి కొడతారో మాకు తెలియదు, జస్ట్ క్లిక్ అయిపోవాలంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. Boy who said coil